జగట్టే కింద కూర్చుంటే బెస్ట్. ఎందుకంటే అందరు కూర్చోవాలి, తెల్ల బట్టలు మన పిల్లలు కూర్చోలేదా? నిలబడద్దురా భయ్, కూర్చోండి. ఆ వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా పెంచుకోరు, ఎండకున్నారు. ఆ ఎండకున్న వాళ్ళు అందరినీ ఇట్లా నీడకు తీసుకోండి అనిల్. మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన చూడు, పిల్లలను ముందుకు రమ్మంటున్నాడు. అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరందరి ముందుకు రండి అమ్మా, రండి పాపా, రండి కూర్చోండి. ఎవరైతే ఉన్నారో రైట్. అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, నేను అనుకుంటా బహుశా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసిన, రాజీవ్ గాంధీ యంగర్ జనరేషన్ కు అవకాశాలు ఇచ్చిన, అదేవిధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడానికి టెలికామ్ ను ఇంప్రూవ్ చేసిన సాంప్ పెట్టుకోవడానికి పెట్టి దాంతో కూర్చొని పెట్టే బయట జాం ఏం పర్వాలేదు. అచ్చా రైట్, కుర్తీలో పడితే ఏదైనా మీ పిల్లలందరికీ తెలియాలి. మా ముఖ్యమంత్రి ఎంత హుషారున్నారు చూసినా, మీ అందరితోటి కలవాలి, మీరు ప్రేమ చేయాలి, మీరు బాగా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, అదేవిధంగా శాసనసభ్యులు కూడా కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు. ఏదైనా లాస్ట్ ఇయర్ అది అమ్మా పాప ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా, ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వన్ థామస్ కప్ 2022లో గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడు గెలవలే, విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు. రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, లెటర్ ఇచ్చింది, ఆ తర్వాత ఇంకొక పైసీయాలి. ముఖ్యమంత్రి గారు న్యాయం చేయండి, ఇది తప్పనిసరి.